వారసుడు లోకేష్ తన నియోజకవర్గాన్ని మార్చుకుంటున్నారా? వచ్చే ఎన్నికల్లో లోకేష్ మంగళగిరిని వదిలి వేరే చోట పోటీ చేయబోతున్నారా? లోకేష్ పదే పదే మంగళగిరిపై ఫోకస్ పెడుతున్న ఇలాంటి చర్చ ఎందుకు నడుస్తోంది? లోకేష్ కు మంగళగిరి కలిసి రావడం లేదంటూ టీడీపీలో ఎందుకు ప్రచారం జరుగుతోంది? మంగళగిరి బీసీ ఓటు బ్యాంకుపై జగన్ ఇప్పటి నుంచే ఎందుకు ఫోకస్ పెట్టారు? అసలు లోకేష్ కేంద్రంగా ఇలాంటి చర్చ తెర మీదకు ఎందుకు వస్తోంది? అసలు కొడుకు నియోజకవర్గంపై చంద్రబాబు ఎలాంటి ఆలోచన చేస్తున్నారు? లోకేష్ కృష్ణా జిల్లా నుంచి పోటీ చేయాలని పార్టీ నేతలు ఎందుకంటున్నారు? జస్ట్ వాచ్ దిస్ R24 స్పెషల్. నారా లోకేష్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చిన లోకేష్ చాలా రోజుల పాటు పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కోసం పనిచేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ముందుగా లోకేష్ కు ఎమ్మెల్సీ పదవితో పాటు ఐటీ మంత్రి పదవి కూడా దక్కింది. తాను మంత్రి అయినప్పటి నుంచి తండ్రి తరహాలోనే పూర్తిగా తన శాఖపై లోకేష్ ఫోకస్ పెట్టారు. ఫలితంగా ఎన్నో అవార్డులు రివార్డులు ఆయన ఖాతాలో వచ్చి చేరాయి. లోకేష్ ప్రత్యక్షంగా గెలవలేడనే విమర్శలు ప్రతిపక్ష పార్టీ నుంచి రావడంతో చంద్రబాబు 2019 ఎన్నికల్లో లోకేష్ కు మంగళగిరి టికెట్ కేటాయించారు. లోకేష్ పోటీకి దిగుతానంటే తాము త్యాగాలకు సిద్ధమని చాలా మంది నేతలు ముందుకొచ్చినా చంద్రబాబు మాత్రం మంగళగిరి వైపే మొగ్గు చూపారు. మంగళగిరి అమరావతి పరిధిలో ఉండడం, ఐటీ మినిస్టర్గా లోకేష్ పలు సంస్థలను అదే ఏరియాకు తేవడం, ఇలాంటి కారణాలతో మంగళగిరిలో లోకేష్ గెలుపు నల్లేరు మీద నడక అవుతుందని అందరూ భావించారు. కానీ అందుకు భిన్నంగా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. లోకేష్ ఓటమి తర్వాత నుంచి ఆయన వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గం మారుతారనే చర్చ తెర మీదకొచ్చినా ఇటీవలి కాలంలో ఈ ప్రచారం పీక్స్కు వెళ్ళింది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. మంగళగిరిలో మెజారిటీ ఓటర్లు బీసీలే ఉన్నారు. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత టీడీపీ గెలిచిన సందర్భాలు కూడా తక్కువ. పైగా నిన్నటిదాకా టీడీపీలో ఉన్న మురుగుడు హనుమంతరావు ఇప్పుడు వైసీపీ జెండా కప్పుకున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డిపై వ్యతిరేకత ఉందని ప్రచారం నడుస్తున్నా ఎన్నికల నాటికి జగన్ టికెట్ ఆళ్లకే ఇస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. ఇదే క్రమంలో ప్రతికూల పరిస్థితులు ఎదురై లోకేష్ మరోసారి ఓడిపోతే లోకేష్ రాజకీయ భవిష్యత్తు డైలమాలో పడుతుందనేది కొందరి సీనియర్ల వాదన. అందుకే పార్టీకి కంచుకోటగా ఉన్న అనంతపురం నుంచి కానీ లేకుంటే ఉత్తరాంధ్ర నుంచి కానీ లోకేష్ పోటీ చేయాలనే డిమాండ్ను చాలామంది తెర మీదకు తెస్తున్నారు. మరోవైపు కృష్ణా జిల్లా నేతలైతే లోకేష్ గన్నవరం నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు. లోకేష్ వంశీపై పోటీకి నిలబడితే స్వయంగా తామే దగ్గరుండి గెలిపించుకుంటామనేది కృష్ణా జిల్లా నేతల మాట. పోటీపై పార్టీలో ఇంతటి ప్రచారం నడుస్తున్నా లోకేష్ మాత్రం మంగళగిరి వైపే మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. ఇప్పటికే లోకేష్ చాలాసార్లు ఓడిన చోటే గెలిచి చూపిస్తానంటూ సవాల్ చేసిన సందర్భాలున్నాయి. ఈ క్రమంలోనే మంగళగిరిని పదే పదే లోకేష్ విజిట్ చేస్తున్నారు. స్థానిక నేతలను తరచుగా కలుస్తూ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారానికి ఒకసారి మంగళగిరిని విజిట్ చేస్తూ స్థానిక సమస్యలను తెలుసుకుంటున్నారు. మంగళగిరిలో బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న చేనేత వర్గాలతో భేటీ అవుతూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ సీనియర్ల నుంచి నియోజకవర్గం మార్చుకోవాలనే సలహాలొస్తున్నా లోకేష్ మాత్రం మంగళగిరి నుంచి పోటీకే మొగ్గు చూపడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఎన్నికల నాటికి లోకేష్ పోటీ విషయంలో మార్పులు చోటు చేసుకున్నా ఆశ్చర్యం లేదనేది టీడీపీలో నడుస్తున్న చర్చ.